ఎర్రబల్లి ప్రదీప్ రావు గారు సతీమణి కాల్ చేస్తున్నా. హలో, గుడ్ మార్నింగ్ తమ్ముడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అక్క, బాగున్నారా? ఈ నెంబరే చేసిన అక్క. ఇది ఇది తన దగ్గర ఉండదా? మీరు ఒక్కసారి ఫోన్ ఇవ్వండి ప్రదీప్ రావు గారికి. ప్రదీప్ రావు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. 7 తారీఖు బీజేపీలో చేరుతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఈ నెల 7 తారీఖు బీజేపీలో తమరు చేరుతున్నట్టుగా ఆంధ్రజ్యోతిలో కథనం ఉంది. 7 తారీఖు కాదా, 8, 9 ఇంకా ఏ డేట్ ఫిక్స్ అనేది చేసుకోలే. మొదలు అసలు నేను పార్టీ టిఆర్ఎస్ పార్టీతో సంబంధాలు ఒడగొట్టుకోవాలి కదా. ఆ పనిలో ఉన్నారా? ఆ పనిలో. టిఆర్ఎస్ పార్టీ నుంచి మీరు వీడిపోతే మరి మీ అన్న రాజకీయ జీవితానికి ఇబ్బంది కలగవచ్చు కదా. నేను ప్రజారాజ్యం పార్టీ నుంచి చేసినప్పుడు తను లేడా? ఎందుకు మరి టిఆర్ఎస్ పార్టీలో ఎందుకు మీకు ఏమి 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 ఇబ్బంది ఎదురవుతుంది? మీరు చెప్తే జనం వింటరా? నేను చెప్పే చెప్తా. ఏంటంటే మేము పార్టీలకు ఏ పొజిషన్ లో పోయినావో అంతకన్నా తగ్గినాం. అంతకన్నా ఎక్కువ ఏం చెప్పాలి? మరి మీ అన్నగారు బుధగారి పోయిన పొజిషన్ కన్నా ఉల్టా ఇంకా తగ్గినాం తప్ప పెరగలే. నాకు పోనీ నన్ను తగ్గితే తగ్గితే నా కార్యకర్తల కన్నా ఒక్కలకు గోరెత్తు పని చేయలే. టిఆర్ఎస్ పార్టీకి మీ కార్యకర్తలను తీసుకపోయి ఫీల్ అవుతున్నారన్నా? అన్నా, టిఆర్ఎస్ పార్టీలోకి అనవసరంగా పోయినామని ఫీల్ అవుతున్నారా? చాలా. ఓకే, మరి ఇప్పటికే మీరు భారతీయ జనతా పార్టీతో సంపూర్ణంగా చర్చలు కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా అదేం కాలే కానీ మొదలైతే ఈ పార్టీలు ఉండగా ఇంకో పార్టీ వాళ్ళతో మాట్లాడు భాగ్యం కాదు కదా. ఇప్పుడు రిజైన్ ఎప్పుడు ఉంటుంది అన్న? పోనీ జాయినింగ్ తర్వాత కానీ రిజైన్ ఎప్పుడు ఉంటుంది మీది? 7 తారీఖు వరకు అందరు మా కార్యకర్తలు అందరు ఇప్పటికే నడుస్తున్నది. అందరికి చెప్పాలి కదా నిన్న. ఓకే, మీ అన్నగారు చెప్తారా మరి ఇట్లా పోతున్నాని? నేను టిఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు తను ఎల్లు ఉన్నాడు. టిఆర్ఎస్ లో ఉన్నాడు. నేను టిఆర్ఎస్ లోకి వచ్చినప్పుడు తను ఇల్లు లేడు. టీడీపీలో ఉన్నాడు. ఆయన చెప్పి రాలేదంటావు? అప్పుడు చెప్పొచ్చినా, ఇప్పుడు చెప్పుకోయటానికి. ఇది టిఆర్ఎస్ పార్టీకి కొంచెం దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉంటది కదా మరి. ఎట్లా మరి మీరు కఠిన నిర్ణయమేనా ఇది? నిర్ణయం అయితే కఠినమేనా. కార్యకర్తలకు ఎవరికి నా ఒక్కరికి ఏదైనా వాళ్ళు ఏదైనా మాట్లాడినా కార్యకర్తలు ఎవరు ఉండట్లేదు. ఉండనప్పుడు నేను ఉండేం చెప్తా? కార్యకర్తలు ఏంటంటే నువ్వు అటే అంతే కదా. వాళ్ళ కొరకైనా పోవాల్సిందే కదా. వాళ్ళని నమ్మి వచ్చినప్పుడు 8 సంవత్సరాలు నాతోని ఈ పార్టీలో 9 సంవత్సరాలు సాహసం చేసి ఎవరికి ఇష్టం లేనప్పుడు నేను ఒక్కడిని ఉంటే ఏం సుఖం? ఓకే ఓకే. అంటే ఎట్లా ఇప్పుడు కేసీఆర్ను కానీ లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ఆ రకమైనటువంటి అంశాలను నిజంగా ఏ పార్టీ అయితే ఓడిస్తుంది అనుకుంటారన్నా? నేను ఇళ్ళ నుంచి తప్పుకునే మాట్లాడా. నువ్వు తెలివి అన్నా ప్రదీప్ అన్నా. నువ్వు ఒకసారి మేడంకి అన్న ఫోన్, నీతోటి కాదు కానీ మాట్లాడుతుంది. మంచిది మంచిది అన్న, థ్యాంక్ యూ. రైట్. మొత్తానికి ఎర్రబల్లి ప్రదీప్ రావుకు, ఎర్రబల్లి దయాకర్ రావు తమ్ముడికి, టిఆర్ఎస్ పార్టీకి చెల్లు, మన క్లారిటీ వచ్చేసింది ఇక.